బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. Number one, abbai man. అప్పుడే మా బాబాయ్ భూజంతా దురిపేసాడా? చా 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 చా, మళ్ళీ భూజంతా రీజనరేట్ అవ్వాలంటే ఎంతకాలం పట్టాలి? అసలే నోట్లో నుంచి జిగురు కూడా రావట్లేదు. చే, మా బాబాయ్ చేసిన పళ్ళన్నీ ఇలానే ఉంటాయి. టెడన్ టెడన్. నో నో నో, లాస్ట్ ఇది ఎక్కేద్దాం. అబ్బో, ఇది కూడా ఎక్కలేదు. ఈ గుమ్మడికాయకి ఎలా అర్థం? వచ్చింది ఇదికి. బాబాయ్ ఎలా ఉంది యాంగిల్? తెలుగు చేయలేమన్నా లేదు బాబాయ్. బాబాయ్, నేను ఎందుకు ఇలా వంగానో తెలుసా? ఎవడో నడు ఎర్రగొట్టుంటాడు. అది కాదయ్యా, నేను అసలే మౌలు మ్యాన్ కాదు తెలుసా? అవునవును, మ్యాన్ హోల్ నుంచి వచ్చిన కొత్త జంతువు. బాబాయ్, నేను ఒట్టి మనిషిని కూడా కాదు బాబాయ్. ఎన్నో నెలలు అదనుకుంటున్నావా? కాదు బాబాయ్, ఇప్పుడు నువ్వు స్పైడర్ మ్యాన్, హీ మ్యాన్, ఆ మ్యాన్, ఈ మ్యాన్, లో మ్యాన్, అన్ని మ్యాన్ల గురించి విన్నావా? అలానే కొత్తగా సృష్టించబడినటువంటి అబ్బాయి మామూలు మనుషులనే చూస్తా, ఈ దిక్కుమాల మనుషులన్నీ నేను చూడను. బాబాయ్, గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలనేది నా ఆశయం బాబాయ్. గిన్నెలో నీ తలకాయ పెట్టు. బాబాయ్, గిన్నీస్ బుక్ అంటే గిన్నెలోకి దూరటం, బుక్ అంటే బుక్ లోకి దూరటం కాదు. అది ప్రప్రదమైనటువంటి బుక్, పేరు ప్రతిష్ట ఉంటది, అందులోకి ఎక్కాలనే చాలా గొప్ప ఆశయాలు ఉన్నాయిరా నీకు. ఎస్ ఎస్ ఎస్. అంటే ఈ రోజు నుంచి నువ్వు గోడ మీద బల్లిలే పాకుతావు అన్నమాట. అబ్బాయి మ్యాన్ కష్టాలు ఎక్కడన్నా సరే నిమిషాల్లో మీ ముందుంటాడు. అబ్బాయి మ్యాన్, అబ్బాయి మ్యాన్. ఇంటికి రా, అలా గొంతు తింటూ అరుస్తూ. బాబాయ్ ఒక విషయం, నిజంగా ఏమో మంచి పని చేసావు అనుకో, 10 మంది వాళ్ళే చెప్పుకుంటారు అబ్బాయి మ్యాన్, అబ్బాయి మ్యాన్, అబ్బాయి మ్యాన్ అని చెప్పుకోనా? బాబాయ్ ఇప్పుడే తగ్గి మాట్లాడు, నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడే నా హెల్ప్ కోరుకో. రేపు ఎప్పుడైనా స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళి సబ్బు మీద కాలేజీ బర్రమని జారిపడ్డావు అనుకో, వెంటనే అప్పుడు నేను అబ్బాయి మ్యాన్ వచ్చి నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకురావాల్సింది నేనే. కర్మ పట్టలేదు నాయన, కాలు జాగ్రత్త, కాలు జారే వయసు అర్థమైందా? అంతే అంటావా? ఆ కాలు జారే వయసు నీదే. బాబాయ్ మీకు అర్థం కావట్లేదు. అలా అయితే ఒక పని చేద్దామా? ఏంటి? ఇప్పుడు ఇప్పుడు ఆపదలు ఎవరికి రావు కాబట్టి మన హోటల్ తగలబెట్టేద్దాం. తగలబెట్టేసి నేనే అప్పుడు నీళ్లతో ఆర్పేస్తా. ఆర్పేసిన తర్వాత నువ్వు అప్పుడు మీడియా వాళ్ళందరికీ చెప్పు, ఈ అబ్బాయి మ్యాన్ వచ్చి చాలా సాహసోకృతమైనటువంటి అద్భుతమైన విన్యాసాలు ప్రదర్శించి తన అద్భుతమైనటువంటి చక్యంతో, అది దాంతోనే నాన్న చాక చక్యంతో ఈ హోటల్ అందరికీ కాపాడిన అబ్బాయి మ్యాన్ ఎలా ఉంటుంది? వార్తల్లోకి ఎక్కక ముందే నీ బుర్ర బద్దలు కొట్టి 2 ముక్కలు చేసిన వాడు బాబాయ్ అని చెప్పి వార్తల్లోకి నేను ఎక్కుతాను. తెలిసింది సార్, అబ్బాయి మ్యాన్ కొట్టినా కూడా అబ్బాయి మ్యాన్ దెబ్బ తగలదు. అవును, నిజమా? ట్రై చేసాను. తగలేదా? తగులుతుంది. ఒక నిమిషం పవర్ 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 కొట్టు బాబాయ్, తగులుతుందే. ఈ రెడ్ బజర్ ఏంటో తెలుసా? ఎవరికైనా ఆపద రాగానే వెంటనే ఇది బ్లింక్ అవుతుంది. వెంటనే ఈ అబ్బాయి మ్యాన్ దీన్ని చేతిలో పట్టుకొని అక్కడ ప్రత్యక్షం అవుతాడు. నీకు ఇంకొక అద్భుతమైనటువంటి వ్యక్తిని నీకు ఇంట్రొడ్యూస్ చేస్తా. చాకవుకు బెంబేలెత్తకు ఆశ్చర్యపోయి కింద పడిపోకు. అర్థమైందా? మై ఫ్రెండ్ చిట్టి 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 గుట్టి పేరు. నేను ఎప్పుడైనా నీ పక్కన లేనప్పుడు నువ్వు నన్ను తిడతావు కదా, అవన్నీ రికార్డ్ చేసుకుని వెంటనే నా దగ్గర చెప్తుంది. ఇదంతా నేను లేని టైంలో పర్యవేక్షిస్తుంది చిట్టేర్. ఓకే ఓకే, చెప్తుంది పాపం, అది బుద్ధిగానే చెప్తుంది. ఏమన్నా బుద్ధిగా ప్రవర్తిస్తా నేర్చుకుంటావు అసలు? హలో అబ్బాయి మ్యాన్, ఏం లెగట్లేదేంటి బాబు ఈ మధ్య? నేను ఒక నిమిషం. అబ్బో ఇది కష్టమే, ఎగిరే సమయం వచ్చినప్పుడు ఎగురుతా. ఒరే ఒరే ఒరే, కాస్త పెళ్లి అయ్యేదాకా కాళ్ళు చేతులు తినంగా ఉంచుకోరా. అర్థమైందా? ఆ తర్వాత కాళ్ళు ఎరగొట్టుకున్నా కనీసం పెళ్ళమైనా చూస్తుంది. బాబాయ్ నా ఫ్రెండ్ ని ఈ బజర్ ని విడదీయలేవు, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఈ రోజు మాత్రమే దప్పడం చేస్తానరా. దప్పడం అంటే పులుసురా, ముక్కల పులుసు. మరి అలా చెప్పండి, మాలాంటి అసమానమైనటువంటి ప్రదనా ప్రదర్శించబడేటువంటి గొప్ప
ఇలాంటివి తెలియకూడదు. అర్థమైందా? తెలుగు రానోడికి ఏం తెలుస్తుంది తెలుగు? దప్పడం అనే మాట ఒకటి ఉందని తెలుసా? దప్పడం దప్పలం అనగా ఏం లేదు, రకరకాల కాయగూరల ముక్కలు అన్ని వేసి తయారు చేసిన పులుసు, దాన్ని దప్పలం అంట. మాలాంటి మ్యాన్స్ తినొచ్చా? సరహత్తునేమో చూద్దాం. ముందు పెద్ద గిన్నె తీసుకుంది, ముందు పెద్ద గిన్నె తీసుకుని స్వామి పెట్టు. చింతపండు పులుసు తీసుకునే దాంట్లో పోయి ఇంకా నీళ్లు పడతాయి, నీళ్లు పోయి కాసిని అక్కడ గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి తీసుకో, ఆ ప్లేట్లో రెండు. ఇదేంటి? ఇది పండు. ఇది గుమ్మడి పండు. అవును. ఇదేంటి? ఇది గుమ్మడి కాయ. బూడిది గుమ్మడి కాయ. ఇది బూడిదలో పెరిగింది. దీని దుంపదేగా ఇదట్ట పెరిగింది బాబాయ్. అయినంతా బూడిద రంగులో అవుతుంది కనుక. ఓహో, ఇలాగ దీష్టి కట్టడానికి దానికి కడతాడు. అవునవును, అదనమాట. మీ ఫేస్ కూడా అలానే ఉంటుంది. పోలేనాయనా, నాకు ఫేస్ ఇలాగే ఉంది. దీంట్లో ఏం చేయాలంటే ముందు ఈ బ్యాలతో శుభ్రంగా లోపల గింజలని తీసి ఇదా చీచి అప్పుడు ఏం చేయాలి తెలుసా? అబ్బాయి మ్యాన్ వచ్చి ఇందులో గుజ్జు తీయి, నన్ను కాపాడు అంట. అప్పుడు నేను వస్తున్నాను అని అంట. అలాగే వచ్చి గింజలని తీసి దాంట్లో పడి అర్థమైందా? ఆగు ఆగు, నీకు పని నేర్పడం కోసం చెప్తున్నాను. గుమ్మడికాయ ముక్కలు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. అలాగే ఏం చేస్తామంటే దాన్ని కూడా తీసుకో, దాన్ని ఖర్చు అయినా కల్లే చేతితో ఇలా పెట్టి లాగేస్తే మొత్తం గింజలనే వచ్చేస్తాయి. ఇది పచ్చి తిన్నా కూడా చాలా తీయగా బాగుంటుంది. ఆయుర్వేదంలో ఏంటంటే ఒంట్లో బాగా నీరు ఎవరికైతే పట్టి ఉంటుందో ఆ నీరు తగ్గడం కోసం పొద్దున్నే పరగడుకుని రోజు గ్లాసుడు బూడిది గుమ్మడికాయ రసం తాగితే అలా అవుతాడు. ఇంతలో ఉన్నవాడు అలా కాస్త సన్నపడతాడు, మెల్లగా వెళ్ళిపోతాడు, మెల్లగా ఎక్కడికో వెళ్ళిపోడు సన్నాసి. అర్థమైందా? సో ఇప్పుడు వేయాల్సింది ఏంటి దాంట్లో? ఇందులో బూడిది గుమ్మడికాయ ముక్కలు కలువై అంటే బూడిది గుమ్మడికాయ చాలా మంచిది అనమాట. చాలా మంచి. చాలా మంది ఏం చేస్తారంటే బాబాయ్, గుమ్మడికాయని దిష్టి తీయడానికి, ఇంటి ముందు కట్టడానికి వాడతారు. కానీ ఇలాంటి ఆరోగ్యకరమైన వాడాలి. దీంతో ఒడియాలు కూడా పెడతాం కదా. మర్చిపోతే ఎలాగా? ములక్కాడ ముక్కలు అయి దాంట్లో. ములక్కాడ ముక్కలు అలాగే ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా దాంట్లో వేయాలి. ఇప్పుడు ఈ గుమ్మడికాయని కొయ్యాలా? కొయ్యి, కచ్చేయి. అదే ఏదైనా ఇంట్లో శుభకార్యం జరిగిందంటే ఏమంటారు తెలుసా? ఏమంటారు? పప్పు తప్పలు ఏమైనా పెడతారా లేదా అంటారు. అవునవును అవును, పప్పు తప్పలు రెండు కలిసిపోయిన మసాలా అయితే అదే సాంబార్ అవుతుంది. ఆడి సొమ్మేం పోయింది, ఆడ ఏదైనా పెట్టమంటాడు అది కాదు కాబట్టి అంతేగా. ఈ తప్పలలో ఇంకా వంకాయలు వేయొచ్చు, బెండకాయలు వేయొచ్చు, అన్ని రకాల కాయగూరలు వేస్తారు నిజానికి. ఓకే, వెరీ గుడ్. ఆ ముక్కలు దాంట్లో వేసేయి, ఎందుకంటే ఇదంతా ఉడకడానికి కాస్త టైం పడుతుంది. ముక్కలన్నీ ఉడకాలి కదా, ములక్కాయలు ఉడకాలి, బూడిది గుమ్మడికాయ ఉడకాలి, గుమ్మడి పండు ఉడకాలి. నెక్స్ట్ దీంట్లో చిన్న మసాలా ఒకటి తయారు చేసుకుందాం. అది ప్రప్రథమం కదా అన్నిట్లోనూ. ముందు దీని మీద ఒక పెనం పెట్టు. దాంట్లో శనగపప్పు, శనగపప్పు, ధనియాలు, నెక్స్ట్ మిరపకాయలు, అలాగే బియ్యం ఉంటాయి చూడు అక్కడ. ఓ లిటిల్ బిట్ బియ్యం కూడానా? ఎస్. ఓకే, వేయించు. గరిటె తీసుకుని కాస్త అంత దోరగా వేయించు. ఆ మిక్సీ దగ్గర పెట్టుకో. ఆ ధనియాలు కాస్తంత మంచి సువాసన వచ్చేదాకా వేగాలి. సెంటు కొడతాం, మంచి సెంటు. ఈ తలకాయ సెంటు కొట్టిన కల్లే, వాటికే సహజమైన వాసన ఉంది. మాడిపోతాయి అందుకని దాంతో ఇలా కలపరా. అది ఏంటి బాబాయ్, ఇంతవరకు నా బదరు ఏం మోగపోతుంది బాబాయ్.
నా బజర్ పోగింది, నేను వెంటనే వెళ్ళిపోవాలి. అయ్యి బాబాయ్, ఎవరికి ఆపదలు ఉన్నాయో ఏంటో. అబ్బాయి మ్యాన్, అబ్బాయి మ్యాన్, వచ్చేటప్పుడు ఇది లైన్ పెట్టుకోవచ్చు. చూసుకో, రే జాగ్రత్త, బాబాయ్ జాగ్రత్త చూసుకో, ఓ నువ్వు అని జాగ్రత్త చూసుకో. ఇది పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది, ఎక్కడ జాయిన్ చేయాలో అర్థం కావట్లేదు. ఎవరు కాపాడాలి? పెద్ద యోధుడిని, సూపర్ మ్యాన్ ని, బ్యాట్స్మెన్ ని, తర్వాత ఏమిటి స్పైడర్ మ్యాన్, ఇన్ని మీలను పేరు చెప్పి ఇలా వచ్చామండి. ఏం లేదులే బాబాయ్, ఇంకా పెద్ద కథలే అవన్నీ, ఎందుకులే గాని నేం చేయాలి చెప్పు. అవును, ఇదేం పని చేయలేదా? అది ఏం పని చేయడం కాదు బాబాయ్, కాపాడదామని వెళ్ళా. సీరియల్ చూసి ఒక ఆవిడ ఏడుతుందంట, ఆవిడ మనమే కాపాడతాం. వాళ్ళని కొన్ని సంవత్సరాల పాటు నువ్వు పక్కనే కూర్చుని ఇలా కనిపించే తప్ప అంతే, వాళ్ళని ఓదార్చలేదు నీ వల్ల కాదు. అంతే అంతే, అమ్మకొడుకేమో చూడు, వేసుకో దాంట్లో చీసుకు, పసుపు వేసుకో, ఉప్పు కూడా వేసుకో. చాలు చాలు చాలు, కలుపు బాగా కలుపు. ఈ పౌడర్ కూడా దాంట్లో వేసాయి. ఏమేం చేసుకొచ్చాము గుర్తుందా? దాంట్లో ఏమున్నాయో? ఎందుకు గుర్తులే బాబాయ్? మిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, బియ్యము, అది సంగతి. దాంట్లో మరి కాస్త నీళ్లు పడతాయని నా అనుమానం. కలుపు బాగా, నీ బజర్ తీసి పక్కన పెట్టి స్టవ్ వెలిగించు. స్టవ్ వెలిగించవాలడా? వెలిగించు, తీసుకో తిరుగుమాతకే. సరే, తిరుగుమాత అంటే ముందుగా వేయాల్సిందేంటో తెలుసు. నూనె. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అవుతావో లేదో తెలియదు కానీ సూపర్ కుక్ మాత్రం అవుతావు. అబ్బాయి మ్యాన్, నో సూపర్ మ్యాన్. కొంచెం వేడి ఎక్కిన తర్వాత ముందుగా అందులో ఆవాలు వేయబల్లను. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత దాంట్లో మెంతులు, జీలకర్ర. ముందుగా మెంతులు వేసుకో. ఏ జీలకర్ర? కలుపు కలుపు అడుగును మాడిపోతాయి లేకపోతే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏమిటి? కరివేపాకు, ఇంగువ. ఈ స్టవ్ ఆపే చేస్తాను. ఆ మరుగుతున్న దప్పలంలో ఈ తిరుగుమాత వేయాలి, బెల్లం కూడా వేయాలి. అంతా బెల్లం వేసేయాలి అంతేనా? కాస్త తీపి కావాలనుకున్న వాళ్ళు బెల్లం ఎక్కువ వేసుకుంటారు, మనకైతే ఈ దప్పడానికి సరిపోతుంది. దప్పడం రెడీ. మరి దీని కాంబినేషన్ ఏం చేస్తారు? ఇంకోటి దీని కాంబినేషన్ లో చల్లట్లు. చల్లట్లు అంటే ఫ్రిడ్జ్ లోంచి తీస్తారా? అప్పటికప్పుడు చల్ల అంటే ఏమిట్రా? మజ్జిగ. మజ్జిగ మరి, మజ్జిగతో అట్లా బ్రహ్మాండంగా ఉంటుంది. మజ్జిగని కాదు, మజ్జిగను వేరే పిండిలో కలుపుతాం. ఆ ప్రాసెస్ అంతా నెక్స్ట్ నీకు చెప్తాను. ఓకే రెడీ. పెద్ద మిక్సీ తీసుకో. మిక్సీ? అబ్బో, మిక్సీ పని ఉందా? మరి నానబెట్టిన బియ్యం ఉన్నాయి తీసుకో. అక్కడ నానబెట్టిన బియ్యం ఏ దాంట్లో వేసే. అక్కడ అటుకులు ఉన్నాయి తీసుకో. అటుకులు ఉన్నాయిగా, అవి కూడా వేసేనా? వేసే. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు పోస్తే ఏమవుతుందంటే అటుకులు కొంచెం కిందకి దిగుతాయి, కొంచెం కొంచెం ఎక్కువ కాదు. దీంట్లో పెరిగేసుకోవాలి. నెక్స్ట్ మనం చేయబోతున్నది ఏమిటి? చల్లట్లు. మరి చల్ల అంటే ఏమిటి? పెరుగు. పెరిగిన మజ్జిగ చేస్తే చల్ల అవుతుంది అంతే కదా. లేదా మీరు ఆ గిన్నెకి కూడా తీసుకెళ్ళు, తీసుకెళ్ళి మొత్తం గ్రైండ్ చేసి దీన్ని దోశల పిండి ఎలా తయారు చేస్తావు తెలుసు కదా? ఇప్పటి వరకు ఎన్నో గ్రైండ్ చేసావు, ఇది ఎలా చేయాలో ఏంటో గ్రైండ్ చేసి. నీకు ఆల్రెడీ తెలుసురా, అక్కడికి వెళ్తే నీకు వచ్చేస్తుంది. చేసుకురా పో. అది అంత గట్టి కొట్టు.
ఎలా ఉంటదా అని. అంతేనా? కోపం, నీ మీద కోపం అనుకున్నావు ఏంటి? ఏమో వచ్చిందేమో చెప్పలేం బాబు. మళ్ళీ చెప్పు, మళ్ళీ ఏదైనా మిక్సీ అంటావు ఏంటి? కొంప తీసి అక్కడ మైదా పిండి తీసుకో. ఇది ఎందుకు కలుపుతామంటే ముక్కలుగా విరిగిపోకుండా ఉండడం కోసం కలుపుతాం. అది వేయి దాంట్లో. వేసావా? ఓకే. అల్ల ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వాము వాము. చిన్నపిల్లలకు కూడా ఈజీగా అరగడం కోసం వాము వాడతాం. మరి దీంట్లో ముఖ్యమైన పదార్థం ఒకటి ఉంది. ఏంటో? ఉప్పు. మర్చిపోయాను కదా. ఇది లేకుండా రా, ఉప్పు లేకుండాను కొంచెం పడుతుంది. కలుపు బాగా కలిపేప్పుడు కలుపు బాగా కలుపు. పిండి కొంచెం గట్టిగా ఉన్నట్టుంది, కొద్దిగా నీళ్ళు పోయి. ఇది ఒక 10 నిమిషాల పాటు ఉప్పు కారం అన్ని కలిసేలా అలా బూట పెట్టాలి. ఓహో, ఎక్కువసేపు అక్కల. ఈ లోపు ఏం చేస్తామంటే ఆ పెద్ద పెనం ఉంది తీసుకో, తర్వాత నీకంటే బరువు ఉంటుంది అది. అమ్మో, మరి అదే ముందు పెనం అంతా శుభ్రంగా తుడు. ఆ పెనం శుభ్రంగా కాస్త మేడెక్కాలంటే ఎలాగో టైం పడుతుంది కదా. ఒక అరగంట పడుతుంది. అరగంట అక్కర్లా, చాలా తొందరగానే అయిపోతుంది. ఈ లోపు నేను పోయి పెద్ద మనిషిని కలిసి. పెద్ద మనిషి అంటే పొడుగుంటాడా లేకపోతే నాకన్నా పొట్టుకుంటాడా లేకపోతే మీడియం ఉంటాడా? నీ తరకాయ. పెద్ద మనిషి అంటే పొడుగ్గా ఉన్నాడా లావుగా ఉన్నాడా అది కాదురా. మరి మనకంటే బుద్ధి జ్ఞానం ఎక్కువ ఉన్నావు. ఓహో, అంటే నాలాగా బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి అన్నమాట. అదేంటి లేనివాడు నువ్వు? అదే నా కర్మ, అదే వచ్చింది. అర్థమైందా? నాకంటే కూడా కాస్త పూర్వం ఉండు అని కలిసేసి వస్తాను. ఈ లోపుగా జాగ్రత్త, కానీ మరి బొత్తిగా వేడెక్కిపోకుండా మాడిపోకుండా చూస్తుండే ఇప్పుడే వస్తాను. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అబ్బాయి మ్యాన్ చెప్తున్నాడు, నువ్వు వేడెక్కు. ఈ వయసులో తల ఎత్తుకుంటావు బాబాయ్, తల దించుకునే ఉండు. నా బతుకంతా ఎవరికి తల ఉంచి బతకలే. నీ పుణ్యం తల ఉంచుకోవాల్సి. అసలు విషయం ఏంటో చెప్పు. జనార్దన్ గారి ఇంటికి ఎందుకు వెళ్ళు? ఇప్పుడు ఎగురుతూ 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 వాళ్ళ ఇంటి పైకప్ప మీద టాపమని పడ్డా. ఆయన తీసుకొచ్చి చూసారు వాళ్ళ ఇంటికి వెళ్ళా. కావాలంటే ఆయన ఇంటికి వెళ్ళాలని వెళ్ళారా ఏంటి? నేనేమన్నా వెంకట మహాలక్ష్మి వాళ్ళ పాపం కూతురు పెళ్లి చేసుకున్నారు. సోమన గదిలో పంపిద్దాం, నాలుగు చేస్తే పేరెంట్ కాదు ఏదో గొడవ చేసామంటా. తెలియట్లే, అక్కడ అంతే గుంపులు గుంపులు. నేను పైకి పై నుంచి అలా వెళ్తున్నా, కింద నుంచి గుంపులు గుంపులు జనాలు ఉన్నారు. సరే ఏమన్నా అయింది? ఎవరో డబ్బాలు మన అక్కడికి ఏమని కాపాడడానికి వెళ్ళా. నేనేం చేశాను? ఇలాగే చేసాం. ఏదో రోజు ఆడే పంపించేస్తారు పైకి సన్నాసి. ఇక్కడ మంత్రాలు వేసా? మంత్రాలకి పెనాలు ఏమి ఏడెక్కో. అర్థమైందా? చవిలు గిట్టి ఏడుకుతాయి. ఏ నుంచుకే దాని మీద. ఓకే, నువ్వు కరెక్ట్ గా ఒక గరిటితో తీసుకో. అర్థమైందా? సెంటర్ లో పోయి దాంట్లో అడుగులు మధ్య అన్ని వేసాం కనుక మధ్యలో కర్ణాలు కనపడతాయి. అర్థమైందా? అవునవును. మంట తగ్గించుకో కాత. అది పెరిగాయి. ఎక్కడ కనీసం ఒక చుక్క అనేది కనపడకుండా అలా రౌండ్ షేప్ లోకి రావాలరా. అది వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. శబాష్, శబాష్. బాబాయ్, ఈరోజు 7:30 రెడీ ఉండి చెప్తా సాయంత్రం. ఏనా? నీకు ఇప్పుడు ఇంకో పని చెప్తున్నావు, అది కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. ఏంటో? ఇప్పుడు ఇంతవరకు మనం వేసుకున్నట్లు ఉల్లిపోయలేదు. అరే అందు కదా వేద్దాం. ఇప్పుడు పిండిలో కలుపు. కాలిందా చూడు, జాగ్రత్త, మెల్లిగా మెల్లిగా ఇరిగిపోకూడదు.
ఏంటా ఇందాక రెడీగా ఉండమంటున్నావు? ఎప్పుడన్నా గాల్లోకి ఎగిరావా? నేను ఎగరాలా? లేదు లేదు, నేను వెళ్తూ ఉంటా, వెనక ఇది పట్టుకో చాలంతే, నువ్వు ఆటోమేటిక్ గా నాతో పాటు వచ్చేస్తావు. ఇది కదా ఎవరు? అలాగే ఇంకోటి చెప్తాను. చేస్తారా? నీకు బాగా కడదామన్న ఆలోచన అంతకంటే. కట్టు కట్టు కట్టు, బాగా కట్టు, ఎందుకంటే నువ్వే రాత్రి పట్టుకోవాల్సింది. ఎలా పైకి వెళ్తుంటే నాతో పాటు ఇలా అబ్బో బాబాయ్ ఆ సీన్ ఊహించుకుంటుంటేనే ఎంత విడ్డూరాలు భలే కనపడుతున్నాయి. జాగ్రత్త జాగ్రత్త, అటు జాగ్రత్తగా వేస్తావా? వేస్తానా? వేసుకో, అటు జాగ్రత్తగా వేసుకో. అది నేను వేస్తున్నాను. అది ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం చేస్తున్నావు బాబా ఎంతసేపు? లేదా నీకు గాల్లో ఎగరడానికి వీలుగా అన్ని బాగా పక్కా చేస్తా. చెయ్యి చెయ్యి చెయ్యి. అయిపోయింది. అయిపోయిందా? ఏం చేసా? ఏం చేసాను చూసుకుంటు గాని. బాబాయ్ ఏది నాది ఉంది రే, అటు సంగతి చూడు బాబాయ్. దిస్ ఇస్ వెరీ టూ మచ్. ఏం పర్లేదు, రెక్కలు దిగిపోయిన పక్షి లాగా అయిపోయాను ఇప్పుడు నేను. అది లేదు, నేను గాల్లోకి ఎగరలేను బాబాయ్. పక్షి ఉన్నాను కదా, ఇలాంటి చేస్తావు అనుకోలేదు నేను. అట్టు పెనం మీద కదా, నీ మొహం మీద వేయాలి. ఇందాక నుంచి మేమేమిటో స్పైడర్ మ్యాన్, అవును, తర్వాత సూపర్ మ్యాన్. అవన్నీ కాదు, ఓన్లీ అబ్బాయి మ్యాన్. అబ్బాయి మ్యాన్? అవును. ఏమేం చేసావు, అలా చేసావు? అబ్బాయి మ్యాన్ నువ్వు ఏం చేసావు ఏంటని అడుగుతున్నావు. జ్ఞాపకం చెప్తాను ఇంకో. ముందుగా దప్పలం, ఒక గిన్నెలో చింతపండు రసం, నీళ్లు, బూడిది గుమ్మడికాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, గుమ్మడి పండు ముక్కలు వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ లోపల ఒక బాండీలో శనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, బియ్యం కలిపి వేయించి పొడి చేసుకుని ఉడికించిన ముక్కల్లో వేసి చివరిగా ఒక బాండీలో నూనె, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు చేసుకుని మరుగుతున్న దప్పలంలో వేసి బెల్లం వేసి కలుపుకుంటే అంతే, దప్పలం రెడీ. అయిపోయా? ఇప్పుడు ఏంటది, ఏంటి చెప్పది? చెప్పు చెప్పది. చల్లట్టు బలి గుర్తుందే నీకు. చల్లట్టు ఎలా చేసావు? చల్లట్టు ముందుగా నానబెట్టిన బియ్యం, అటుకులు, పెరుగు మిక్సీలో వేసి దోశల పిండిలాగా తయారు చేసుకోవాలి. దాని తర్వాత అందులో మైదా పిండి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వాము, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని వేడి వేడి పెనం మీద పిండిని అట్టులాగా వేసి నూనె వేసి కాల్చుకుంటే చల్లట్లు రెడీ. గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. నువ్వు వెళ్ళి కూర్చొని తీసుకోవాలి. మనమే మురక్కడ ముక్కలు తింటావా, మరి గుమ్మడికాయ ముక్కలు తింటావా? ఏదో ఏదైనా కానీ కొంచెం 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 వేసుకోవట్టు. కూర్చో. నీలో ఉన్న సూపర్ మ్యాన్ పోవుగాక. సూపర్ మ్యాన్ కాదు, నీలో ఉన్న స్పైడర్ మ్యాన్ పోవుగాక. హలో, అలాంటివి అలాంటివన్నీ పెడితే నేను తిన్ను అన్ని అన్ని అన్ని. పోయాడు ఉన్నాడు, నేను చెప్పాలి ఇప్పుడు. చెప్తాను రా. నిజంగా అట్లా అద్దరిపోయినా ఒక తీయగా. ఈ శుభ సందర్భంలో నీకు సన్మానం చేస్తున్నాను రా. ఏంటో, ఇలాంటివి అప్పుడప్పుడు ఇలాంటి గొప్పవి జరుగుతూ ఉంటాయి. మరి నాకు ఈ సందర్భంగా నా అవార్డు కూడా ఇవ్వచ్చుగా. సూపర్ అబ్బాయి, సూపర్. అరే రే రే రే, నేను ఏ అవార్డు అనుకుంటున్నాను, మీరు అదే అవార్డు ఇచ్చారు. ధన్యులం ధన్యులం ధన్యులం. అర్ధరాత్రి దాకా ఎక్కడెక్కడ తిరుగుతాడో తెలియదు. ముందేం చేస్తాం మనం, తెహరీ తయారు చేస్తాం. టమాటో గుడ్ తాతారావు గారు, చిన్నకాయ చిన్నారావు గారు, ఆలుగడ్డ ఆలుగడ్డ గారు, అందరు పిలిచేసి వస్తారుఠా. వీళ్ళెవరు ఎంత జంతువుల్లో ఉన్నారు? అది ఆల్రెడీ సగం ప్లేట్లు వేసింది. దుంప లేదా? నిజంగా ఉన్న డైనోసర్ అంత ఉంది కానోరు.